యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కాగ్ షోకాజు నోటీసులు జారీ చేయడానికి రెడీ అయింది. సుకుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా చేసిన నానక ప్రేమతో సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ట్యాక్స్ కట్టలేదని ఒక రకంగా ఎగ్గొట్టాడని కేంద్రం ఆరోపిస్తుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా షూటింగ్ చాలా వరకు లండన్లోనే జరిగింది. ఈ సినిమాకు గాను పారితోషికంగా లండన్కి చెందిన వైబ్రెంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుండి 2015లో 7.33 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద లెక్క కట్టి తాను కట్టాల్సిన 1.10 కోట్ల సర్వీస్ ట్యాక్స్ని మినహాయింపు పొందాడు. దీని గురించి ఆర్థిక శాఖ వివరణ అడిగితే రెవెన్యూ శాఖ తారక్కి షోకాజ్ నోటీసులు పంపబోతున్నామని తెలిపింది. అయితే కేంద్రం చేసిన ఆరోపణలపై తారక్ కూల్గా స్పందించాడు. నాన్నకు ప్రేమతో లండన్లో తీసిన సినిమా, లండన్లో తీసిన సినిమాకి ఇండియాలో ట్యాక్స్ వర్తించదు. కాగ్ నోటీసులకి మా ఆడిటర్ ఆన్సర్ ఇచ్చారు. ఆదాయపు పన్ను, సర్వీస్ ట్యాక్స్ క్రమం తప్పకుండా కడుతున్నా. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతల్ని నేనెప్పుడూ మరవలేదు. ఒకవేళ పన్ను ఏదైనా ఉంటే అనా పైసలతో సహా పే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని తన స్టైల్లో క్లారిటీ ఇచ్చాడు తారక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా పెప్పీ బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.